ఆదివారం జనతా కర్ఫ్యూ. ఆ రాత్రి నుంచే నెలాఖరు వరకు లాక్డౌన్ ప్రకటనతో కూరగాయలు నిత్యావసరాల కోసం జనం బయటకు వస్తున్నారు. ప్రధాన రహదారులపై బారికెట్లు ఉండడంతో సందులు గొందులు తిరుగుతూ రైతు బజార్లు సూపర్ మార్కెట్లకు చేరుకుంటున్నారు. ఇలా వచ్చే వాళ్లతో ఆ ప్రాంతాలు కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు సమూహాలుగా ప్రజలు ఉండొద్దు అని హెచ్చరిస్తున్నా ఎటు చూసినా గుంపులుగా జనం కనిపిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఎర్రగడ్డ రైతు బజార్ వద్ద మా కరెస్పాండెంట్ సత్యనారాయణ ఉన్నారు. సత్యనారాయణ, చెప్పండి, హైదరాబాద్ లో లాక్డౌన్ ఉన్నా కూడా ఎందుకు అలా జనం ఎగబడుతున్నారు? ఒక గంట ఆగితే కొనుక్కోవచ్చు ఈజీగా అందరూ, కానీ ఎందుకు అలా ఎగబడుతున్నారు? మాధవి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో అందరూ కూడా కూరగాయలు అలాగే నిత్యావసర వస్తువుల సరుకుల కొనుగోలు కోసం కాసింత వెసులుబాటు ఇవ్వడంతో జనాలందరూ కూడా రైతు బజార్కు సూపర్ మార్కెట్కు నిన్న నుంచి ఎగబడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఏ రైతు బజార్ చూసినా కూడా హైదరాబాద్ నగరంలో ఉన్న అన్ని రైతు బజార్లు జనాలతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా ఒకేసారి ఎగబడి వారం రోజులకు సరిపడా కూరగాయలు కొనేందుకు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం సరూర్ నగర్ రైతు బజార్ వద్ద చూస్తున్నాం. పూర్తిగా జనాలతో కిక్కిర్చిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఈ సరుకులు కొనేందుకు వెసులుబాటు ఉంది. మంగళవారం వరకు లాక్డౌన్ ఉన్నప్పటికీ కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సరుకులు కొనేందుకు వెసులుబాటు ఉందని చెప్పినప్పటికీ కూడా ఈ మళ్ళా మధ్యలో ఎక్కడ బంద్ చేస్తారన్న భయంతో జనాలందరూ కూడా ఎగబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న విచ్చలవిడిగా రేట్లు పెంచి అమ్మిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బోయినపల్లి మార్కెట్ అధికారుల నిర్లక్ష్య వైఖరి మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. అడ్డగులుగా రేట్లు పెంచి బోర్డులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, పూర్తిగా అన్ని కూరగాయల ధరలను కూడా విచ్చలవిడిగా రేట్లు పెంచి పంపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కూరగాయలు కొనేందుకు వచ్చిన జనాలు మొత్తం చుక్కలు కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా మొన్నటి వరకు 10 రూపాయలకు కిలోన్నర వచ్చిన టమాటా 40 రూపాయలు బోర్డు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా పచ్చిమిర్చి 90 రూపాయలు చూపిస్తున్నారు. 25 రూపాయలు కిలో ఉన్న పచ్చిమిర్చి ఇప్పుడు ఏకంగా 90 రూపాయలు అని చెప్పి రైతు బజార్లోనే బోర్డు పెట్టారంటే పరిస్థితి ఏ రేంజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. బయట మార్కెట్ లో ధరలకైతే రెక్కలు వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అన్ని రకాడికి వ్యాపారులు దండుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఉగాది పండుగ ఉండడంతో జనాలందరూ కూడా పండుగను చేసుకునేందుకు భారీగా రైతు బజార్లకు వచ్చి కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఉగాది పండుగకు ప్రధానంగా ఉండేది అది ఉగాది పచ్చడి, దానికి సంబంధించి మామిడికాయను ఖచ్చితంగా తీసుకుంటారు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ సరూర్ నగర్ రైతు బజార్లో ఒక్కొక్క మామిడికాయ 25 రూపాయలు ఉందంటే గతంలో ఎన్నడూ మామిడి చరిత్రలోనే అంత రేటు లేదు. 10 రూపాయలు పెడితే 2 వచ్చేది గతంలో, కానీ ఇప్పుడు ఏకంగా ఈ కర్ఫ్యూ నేపథ్యంలో ఒకేసారి రెక్కలు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక బోయపల్లి మార్కెట్ అధికారులు రైతు బజార్ అధికారులకు 1 రూపాయలు అమ్మమని లిస్టు పంపించారంటే అధికారుల నిర్వాహకం ఏ రేంజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే సరుకులు దొరక్క జనాలు సచ్చి పోతా ఉంటే అడ్డగులుగా రేట్లు అమ్ముకోండి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు రాసి పంపిస్తున్నారు. దీంతో ఇక ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు అమ్ముకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా రైతు బజార్లన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి, సూపర్ మార్కెట్లు కూడా కిటకిటలాడుతున్నాయి. గతంలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రైతు బజార్లు ఉండేది, కానీ ఇప్పుడు టైమింగ్స్ అంతా కూడా మార్చడంతో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు రైతు బజార్ నడుస్తూ ఉంది. సూపర్ మార్కెట్లు 10:11 అయితే కానీ తెరవని సూపర్ మార్కెట్లు ఉదయం 6 గంటల నుంచి సూపర్ మార్కెట్లు హైదరాబాద్ నగరంలో తెస్తూ ఉన్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే ఎవరైనా కొనుగోలు చేయాలి. 7 గంటల నుంచి రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు 100% కర్ఫ్యూ ఉంటుంది. ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటకు రావద్దు, వచ్చారంటే కేసులు బుక్ చేస్తాం అందరినీ అని చెప్పి పోలీసులు చెప్తున్న నేపథ్యంలో ఎవరు కూడా రాత్రిపూట అయితే రావట్లేదు, కానీ డే టైము కూరగాయలు కొనుగోలు చేసేందుకు సరుకులు కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా ప్రికాషన్స్ పాటించలేదు. ఒక మనిషికి ఎడము 100 మీటర్ దూరం ఉండాలని చెప్పారు. 1 మీటర్ దూరం ఉండాలని చెప్పినప్పుడు కూడా అలాంటి పరిస్థితి లేదు. ఒక్కొక్కరు ఆనుకునే కూరగాయలు కొనుగోలు చేస్తా ఉన్నారు. ఇక మాస్కులు పెట్టిన వాళ్ళు పెడుతున్నారు, పెట్టిన వాళ్ళు పెట్టట్లేదు. ఇక అది ఇక్కడ ఎర్రగడ్డ కానీ అన్ని రైతు బజార్లకు సంబంధించి మాస్కులు కానీ కర్చీపులు కానీ పెట్టుకొని రావాలని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఎవరు పాటించట్లేదు, ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నారు. పూర్తిగా సరుకులు కొనుగోలు చేసేందుకు పెద్ద సంఖ్యలో జనాలందరూ కూడా వచ్చి చేరుతుండడంతో మార్కెట్లన్నీ కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సాయంత్రం 7 గంటల వరకు ఈ మార్కెట్లు కానీ అలాగే ఈ రైతు బజార్లన్నీ కూడా ఓపెన్ చేసే ఉండే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా జనాలు ఒకేసారి ఎగబడుతుండడంతో రేట్లు కూడా అమాంతం పెరుగుతున్న పరిస్థితి నగరంలో కనిపిస్తుంది. మాధవి.